హలో ఎవరీవన్ నేను మీ స్పందన రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ స్పందు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ థంబ్నైల్ లో చూశారు కదండి ఆగస్ట్ 3 న రక్షాబంధన వస్తుంది కదా ఆ రోజు సిస్టర్స్ అందరూ బ్రదర్స్ కి రాఖీ కడతారు సో రాఖీ కట్టిన తర్వాత బ్రదర్ సిస్టర్ కి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తారండి సో నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో బ్రదర్స్ ఎవరు మిస్ అవ్వకండి ఈ వీడియో ఏదో గిఫ్ట్ ఐడియా మీకు నచ్చచ్చు సో మీరు హ్యాపీగా ప్రెజెంట్ చేయొచ్చు మీ సిస్టర్ కి అంతకంటే ముందుగా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికి నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం యాక్టివేట్ చేయటం నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే రక్షాబంధన్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్తానండి మీతో చాలా మంది ఎలా అనుకుంటారంటే గిఫ్ట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇస్తేనే ఇది చాలా మంచి గిఫ్ట్ లేదా తక్కువ కాస్ట్ లో ఏదైనా ఈవెన్ చాక్లెట్ కానీ ఏదైనా ఇచ్చినా ఇది మేము తీసుకోలేమా మేము కొనుక్కోలేమా తొక్కలో ఇచ్చారులే ఈ గిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటారు అలా అనుకోవడమే కాకుండా చాలా మందికి స్ప్రెడ్ చేస్తారండి ఆ మ్యాటర్ని అది ఇచ్చిన వాళ్ళ వరకు చేరుతుంది సో వాళ్ళు ఎంత బాధపడతారు ఈవెన్ చిన్న చాక్లెట్ ఇచ్చినా కానీ చాలా మంది ఆ చాక్లెట్ ని చూస్తారు కానీ దాని వెనకాల ఉన్న ప్రేమను అస్సలు చూడరండి అండ్ ఇంకొకటి వచ్చేసరికి చాలా మంది గిఫ్ట్స్ ఆశిస్తారు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు గిఫ్ట్స్ ఆశించకూడదండి వాళ్ళు ప్రేమగా మనకి ఇస్తే తప్ప మనం ఇచ్చాం వాళ్ళు మనకి ఇవ్వాలి అని ఏ రోజు ఆశించకూడదు నా సైడ్ నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇదేనండి సో ఎప్పుడైనా గిఫ్ట్స్ మనం ప్రేమతో ఇవ్వాలి అండ్ ప్రేమతో మాత్రమే తీసుకోవాలి సో ఇదే నా మాట అండి గిఫ్ట్స్ గురించి అయితే సో ఇప్పుడు మనం గిఫ్ట్స్ ఐడియాస్ ఏంటో చూసేద్దాం సో నార్మల్గా చిన్నపిల్లలు ఎవరైనా కానీ బ్రదర్ సిస్టర్కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళు డాడీ నాకు కొంచెం మనీ కావాలి లేదంటే నాకు షాపింగ్ తీసుకెళ్ళి ఏదో ఒకటి చెల్లికో ఒక్కకో నేను ఏదో ఒకటి కొనాలి అని చెప్పేసి అడుగుతారు కదా సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు హా సరే పద్ర ఏదో ఒకటి కొనిద్దాము అని చెప్పేసి అనుకొని తీసుకెళ్తారు షాపింగ్కి కానీ నా సైడ్ నుంచి పేరెంట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి బేసిక్గా అలా అడిగినప్పుడు మాత్రం మీరు అలా ఎంకరేజ్ చేయకండి ఎంకరేజ్ చేయకుండా ఎందుకురా నువ్వే ఏదో గిఫ్ట్ తయారు చేయొచ్చు కదా చెల్లికో ఒక్క కోసమా అని చెప్పేసి అని చెప్పాలి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు వచ్చి ఏదో ఒక గిఫ్ట్ కార్డ్ చిన్న గిఫ్ట్ కార్డ్ అయినా తయారు చేస్తారండి సో ఆ గిఫ్ట్ కార్డ్ ఏంటంటే రేపు పెద్ద అయిన తర్వాత ఓ పలానా ఏజ్లో మా అన్నయ్య మా తమ్ముడో ఇలాంటిది నాకు ఇచ్చారని చెప్పేసి ఎంత మెమరబుల్గా చూసుకుంటారో తెలుసా సో అలాగ క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చేటట్టు ట్రై చేయండి సో దాంతోపాటు ఒక చిన్న చాక్లెట్ అయినా కొరి ఇవ్వండి రెండు ఇస్తారు ఎంతో హ్యాపీగా తీసుకుంటారు చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఒక చిన్న చాక్లెట్ బాక్స్ కొనిచ్చినా చాలు చాలా ఆనందపడిపోతారు మా అన్నయ్య నాకు చాక్లెట్ బాక్సే కాదు నా కోసం ఒకటి చేశారు అని చెప్పేసి చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అదే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎవరితో అయినా ఈజీగా షేర్ చేసుకోవడానికి చాలా బోల్డ్ అండ్ మెమరీస్ ఉంటాయండి వాళ్ళకి సో ప్లీజ్ పేరెంట్స్ అందరూ ఇది ఒక చిన్న రిక్వెస్ట్గా తీసుకొని మీ పిల్లలందరినీ ఈ రాఖీ నుంచైనా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది బయటకు తీసుకురావడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కాఫీ మగ్స్ అండి కాఫీ మగ్స్ కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా మందికి చాలా ఇష్టం అంతెందుకండి నాకు మా చెల్లికి కాఫీ మగ్స్ కలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా లేదంటే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు ఏదైనా కాఫీ మగ్ నచ్చితే మేము కన్ఫర్మ్గా పర్చేస్ చేస్తాం సో అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారండి అలాంటప్పుడు హ్యాపీగా ఒక బ్రదర్ మంచిగా ఒక కాఫీ కప్ మీద కస్టమైజ్ చేసి సిస్టర్కి ఇస్తే ఎంతో ఆనందపడతారు కానీ కస్టమైజేషన్ అని ఒక్కటి నేను చెప్పట్లేదండి ఎందుకంటే కస్టమైజేషన్కి మినిమం 2 to 3 days అనే టైం తీసుకుంటుంది సో అలాంటప్పుడు మనకి మార్కెట్లో దొరకని ఐటమ్ అనేది ఏదైనా ఉందా అండి ఇప్పటి రోజుల్లో సో హ్యాపీగా షాపింగ్కి వెళ్ళి ఒక మంచి కాఫీ మగ్ అనేది మీ సిస్టర్ కోసం సెలెక్ట్ చేసి హ్యాపీగా ప్రెజెంట్ చేయండి చాలా ఆనందపడతారు సో లేట్ చేయకుండా ఈ రోజే షాపింగ్కి వెళ్ళండి నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మ్యాచింగ్ వేసుకోవాలనుకునే సిస్టర్స్ ఉంటారు కదా మీకు సో వాళ్ళ కోసమేనండి ఇది కొంతమంది ఏంటంటే పెండెంట్స్ కానీ లాకెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా కానీ నా డ్రెస్కి మ్యాచింగ్ అయితే చాలు హ్యాపీగా వేసేసుకుంటాను అనుకుంటారు అంతెందుకు నా ఫ్రెండ్స్లోనే బోల్డ్ అంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు సో అలాంటివి మీ సిస్టర్స్ ఇష్టపడితే హ్యాపీగా ఈరోజే షాపింగ్కి వెళ్ళి మంచి లాకెట్ కానీ పెండెంట్ కానీ వాటికి మ్యాచింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ కానీ పర్చేస్ చేసి హ్యాపీగా ప్రెజెంట్ చేయండి చాలా ఇష్టపడతారు సో ఓన్లీ ఒకటే కాదండి కొంతమంది చెప్పల్స్ కూడా చాలా ఇష్టపడతారు చెప్పల్స్ అండ్ షూస్ సో అవి కూడా కలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అవైనా ప్రెజెంట్ చేయండి ఏదైనా కానీ చాలా మెమొరబుల్గా ఉండేటట్టు ప్రెజెంట్ చేయండి నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ అరే ఫోటో ఫ్రేమ్ ఏముంది ఎప్పుడు అందరికీ ఇచ్చే కామన్ గిఫ్టే కదా అనుకుంటారు కానీ ఆ కామన్ గిఫ్ట్కి కూడా ఉండే స్పెషాలిటీ దానికి ఉందండి ఏంటి అంటే ఎవరైనా కానీ మనకి ఫోటో ఫ్రేమ్ ఇస్తే అది కన్ఫర్మ్గా మనం వాల్కి హ్యాంగ్ చేస్తాం సో హ్యాంగ్ చేసినప్పుడు మన ఫొటోస్ దాంట్లో మనం చూసుకోవడమే కాకుండా ఎవరైతే మనకు ఆ ఫ్రేమ్ ఇచ్చారో వాళ్ళు కన్ఫర్మ్గా ఫ్రేమ్ చూసిన ప్రతిసారి గుర్తొస్తారండి నాకైతే ప్రతిసారి గుర్తొస్తారు ఎందుకంటే నాకు కొంతమంది నా ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు ఫ్రేమ్స్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇచ్చిన్నారు సో అవి చూసిన ప్రతిసారి ఓ ఫలానా వాళ్ళు కదా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందని కన్ఫర్మ్గా గుర్తొస్తారు సో లేట్ చేయకుండా మీరు కూడా మీ సిస్టర్కి ఒక మంచి ఫోటో ఫ్రేమ్ని కస్టమైజ్ చేసి ఇవ్వండి సో అది చూసిన ప్రతిసారి మీ సిస్టర్కి మీరే గుర్తొస్తారు ఓ నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి టెడ్డీ బేర్స్
టెడ్డీ బియర్స్ అంటేనే గర్ల్స్ కి చాలా ఫేవరెట్ అండి. ఎవరో కొంతమంది ఇష్టపడరు కానీ అది కూడా ఇష్టం లేక కాదు, కొంతమందికి వాటిని చూస్తే భయం వేస్తుంది. సో అందుకని ఇష్టపడరు కానీ అందరికి చాలా ఇష్టం అండి టెడ్డీ బియర్స్ అంటే. నాకైతే పెద్ద పెద్ద టెడ్డీ బియర్స్ రెండు ఉన్నాయి ఇంట్లో, నాకు కూడా గిఫ్ట్స్ వచ్చాయి బర్త్డేకి. సో నాకైతే చాలా ఇష్టము. సో ఎవరికైతే టెడ్డీ బియర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళు హ్యాపీగా ఒక మంచి టెడ్డీ బియర్ తీసుకొని వాళ్ళ సిస్టర్కి ప్రజెంట్ చేయండి, చాలా ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే పడుకునేటప్పుడు దాన్ని కంపెనీగా కూడా తీసుకొని పడుకుంటారు. సో అలాంటి వాళ్ళు చాలా ఇష్టపడతారు కదా. సో ఒక మంచి టెడ్డీ బియర్ ప్రజెంట్ చేయండి మీ సిస్టర్కి. నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి వాచ్. వాచ్ అంటే ఇష్టపడిన అమ్మాయిలు ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఒకప్పుడు కాలంలో అంటే వాచెస్ అంటే అబ్బా వాచ్ ఇప్పుడు ఏం పెట్టుకుంటాంలా అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఇప్పుడు మనకు వచ్చే మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చూస్తే ఎవరైనా టెంప్ట్ అవుతారండి వాచెస్కి. సో హ్యాపీగా ఒక మంచి మోడల్ వాచ్ని సెలెక్ట్ చేసి మీ సిస్టర్కి ప్రెజెంట్ చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ ఆప్షన్గా వచ్చేసరికి గోల్డ్ అండి. అరే గోల్డ్ అంటే టూ ఎక్స్పెన్సివ్ కదా అనుకుంటారు, బేసిక్గా ఇది అందరికీ చెప్పట్లేదండి. ఎవరైతే ఇష్టపడతారో ఇవ్వడానికి వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఒక చిన్న రింగ్ ప్రెజెంట్ చేసినా లేదా ఒక చిన్న స్టడ్ ప్రెజెంట్ చేసినా కానీ చాలా ఇష్టపడతారు కదా. బేసిక్గా చాలామంది ఏంటంటే గోల్డ్ ప్రెజెంట్ చేస్తే అరే ఇది నచ్చకపోతే వాళ్ళు కరగబోసేస్తారు, వేరేది ఏదో చేయించుకుంటారు అనుకుంటారు. కానీ అది చాలా తప్పండి. ఎవరైనా కానీ ప్రేమగా ఏదైనా గిఫ్ట్ అనేది ప్రెజెంట్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అది పెట్టుకుంటారు. అది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా దాన్ని మారిస్తే వాళ్ళకి ఇంకేదైనా వస్తుందని తెలిసినా కానీ వాళ్ళు అది తీసేయరు. సో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో మీకు కుదిరితే మీ బడ్జెట్కి తగ్గట్టు మీ బడ్జెట్లో ఉంటే గోల్డ్ కూడా ప్రెజెంట్ చేయొచ్చు, అది లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అరే నువ్వేంటి స్టార్టింగ్ వీడియోలో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్సే ప్రెజెంట్ చేయకూడదు నార్మల్ అయినా అంట, నేను ఇప్పటికీ చెప్తున్నాను గోల్డ్ ఇవ్వాలనుకునే వాళ్ళకి తప్ప కంపల్సరీ ఇవ్వమని నేను చెప్పట్లేదు. అది జస్ట్ ఒక ఆప్షన్ అని చెప్తున్నాను, మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐడియాస్ ఉన్నాయండి. ఇప్పుడంటే మనకి కరోనా సిచ్యువేషన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, కానీ వన్స్ దీనికి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం బయటకు వెళ్తాము టూర్స్కి వెళ్తాము అలా నార్మల్గానే ఉంటుంది కదా సిచ్యువేషన్. సో అలాంటప్పుడు మీ సిస్టర్కి ఒకవేళ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఒక ట్రావెల్ కార్డ్ అనేది దాంట్లో కొంత అమౌంట్ అనేది లోడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. హ్యాపీగా వాళ్ళకి నచ్చిన దగ్గరికి వాళ్ళు వెళ్తారు. సో ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకైతే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హ్యాపీగా ట్రావెల్ కార్డ్లో మనీ అనేది లోడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి, చాలా బాగా ఇష్టపడతారు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే డ్రెస్సెస్ ఇష్టం ఉన్న వాళ్ళకి డ్రెస్సెస్ ఇవ్వచ్చు, లేదా కొంతమందికి ఏంటంటే పెయింటింగ్ సిస్టమ్ ఉంటుంది, కస్టమైజ్డ్ పెయింటింగ్ సిస్టమ్ ఉంటుంది, క్రాఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, అలా బోల్డ్ అండి. ఎందుకంటే బేసిక్గా మీ సిస్టర్కి ఏది ఇష్టం అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి ఉంటారు కాబట్టి మీ సిస్టర్ ఏంటి ఇష్టాలు ఏంటి అయిష్టాలు ఏంటి అని మీకే అర్థమవుతుంది. అది కూడా కాక ఎప్పుడు ఒకటే ఇష్టం అనేది కంటిన్యూషన్గా ఉండదండి. ఈ రోజు నాకు ఇది ఇష్టం అంటే రేపటి రోజున తన ప్రిఫరెన్స్ తగ్గచ్చు లేదా పెరగచ్చు. సో అవి తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ సిస్టర్కి మీరు ప్రజెంట్ చేయండి, హ్యాపీగా ఉంటారు మీ సిస్టర్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న మాట చెప్తానండి. బేసిక్గా ఏంటంటే చాలామంది గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశ ఉంటుందండి, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ తగ్గట్టో లేకపోతే వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టో ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళకైతే మనసులో ఉంటుంది అరే ఇవ్వలేకపోయాను లేదా ఇంత అమౌంట్లోనే ఇచ్చాను అని చెప్పేసి. సో ఆ బాధ కంటే వాళ్ళకి ఎవరైతే గిఫ్ట్ తీసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సూటిపోటు మాట్లాడుతూ ఉంటారండి, ఏంటి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చావు లేదా గిఫ్ట్ ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారండి. అది డైరెక్ట్గా అవ్వచ్చు ఇండైరెక్ట్గా అవ్వచ్చు కానీ మన వరకు చేరుతుంది అన్నమాట కూడా. సో అది తెలిసినప్పుడు మనకి చాలా బాధేస్తుందండి. సో ప్లీజ్ ఎప్పుడు ఎవరిని అలా అనకండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి టైంకి మించిన గిఫ్ట్ అనేది ఏది ఉందండి. ఇప్పుడు రక్షాబంధనే చూసుకుందాం, ఆ రోజు బ్రదర్ సిస్టర్కి గిఫ్ట్ ఇవ్వలేకపోవచ్చు కానీ ఆ రోజు అంతా వాళ్ళ సిస్టర్తో ఉంటే ఆ సిస్టర్కి అంతకంటే ఆనందం ఏముంది? మెమరీస్కి మించిన ఆనందాలు ఏవీ లేవండి చెప్పాలంటే. మెమరీ తర్వాతే మనీ ఏ రోజైనా, అది గుర్తుపెట్టుకోండి. సో నా ఐడియాస్ మీ అందరికీ నచ్చాయనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.